ఎన్నో సినిమాల్లో తన హాస్యంతో కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబైలోని ఏహెచ్ఐలో శస్త్రచికిత్స చేశారని తెలిసి టాలీవుడ్ ఉలిక్కిపడింది. అందరిలో ముఖ్యంగా ఆయన సన్నిహితుల్లో కలకలం రేగింది. అసలు ఏమైంది, సడన్ గా ఇలా ఎందుకైంది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఫ్యామిలీ డాక్టర్ సలహాతోనే ఆయన్ని తక్షణం ముంబైకి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన వెంట కుమారులు గౌతమ్, సిద్ధార్థ ఉన్నారు. ఏహెచ్ఐ వైద్యులు పరీక్షలు నిర్వహించి గుండెకు శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే ప్రమాదమని స్పష్టం చేశారు. దీంతో బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఆపరేషన్ కి అంగీకారం తెలియజేస్తూ డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయడంతో ఇన్స్టిట్యూట్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వైద్యుడు రమాకాంత పాండా ఆధ్వర్యాన సోమవారం బ్రహ్మానందానికి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. అయితే బ్రహ్మానందం కి ఇలా సీరియస్ అవ్వడంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఏమైందో అంటూ చర్చించుకుంటున్నారు. త్వరగా కోలుకోవాలని ఇండస్ట్రీ ప్రముఖులు ఫ్యాన్స్ సందేశాలు పంపారు. దీంతో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ స్పందిస్తూ, కొన్ని నెలలుగా మా తండ్రికి గుండెకు సంబంధించిన ఇబ్బంది ఏర్పడింది. హైదరాబాద్ లోని వైద్యులకు చూపించినా ఫలితం లేకపోవడంతో పాటు ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పారు. అంతలోనే మరింత అస్వస్థత ఏర్పడింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముంబై తీసుకొచ్చి ఆపరేషన్ చేయించాం. ఆపరేషన్ సక్సెస్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఛాతికి సంబంధించి అరుదైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి మార్చారని వివరించాడు. మరికొన్ని రోజులు ముంబైలోనే ఉండి ఫుల్ చెకప్ చేయించి హైదరాబాద్ తీసుకొస్తామని చెప్పాడు. తన తండ్రి కోలుకోవాలని సందేశం పంపిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పాడు. హలో, మిమ్మల్నే యూయూటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.